వాళ్ళ యొక్క సమస్యలు మాకు తేవ తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తున్నాం కానీ ఈరోజు రోజమ్మ మంత్రి అయిన తర్వాత మీతో మాత్రం పోటీ పడలేకపోతున్నాం మేడం మేము ఎందుకంటే పొద్దున్న లేస్తే చిత్తూరులో ఉంటున్నారు మధ్యాహ్నం విజయవాడలో ఉంటున్నారు రాత్రి విశాఖపట్నంలో తిరుగుతున్నారు కాబట్టి మీ వల్ల స్పోర్ట్స్కు చాలా పబ్లిసిటీ వస్తుంది చాలామంది క్రీడాకారులు వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొని రావడానికి మీరు మంత్రి కావడం నిజంగానే అంటేనే స్పోర్ట్స్ అథారిటీ యొక్క అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు శాప్ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలిసేది కాదు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మీరందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ చూడాలా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొని రావాలా ఎవరో మిమ్మల్ని తీసుకొని మా దగ్గరకు వచ్చేది కాదు మీరే మాతో డైరెక్ట్ ఇంటరాక్షన్తో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకునే విషయం ఏమంటే ఒక సినిమా యాక్టర్కు కొంతవరకు క్రేజ్ ఉంటుంది ఒక పొలిటీషియన్కి కొంతవరకు క్రేజ్ ఉంటుంది కానీ ఒక స్పోర్ట్స్ స్టార్కు ఉన్నంత క్రేజ్ ఈ ప్రపంచంలో వేరే ఎవరికి కూడా ఉండదు అని చెప్పి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేటోళ్ళు కూడా ఉండరు రాత్రి కలగాని పొద్దున కల్లా స్టార్ అయ్యి కాళ్ళ రెగరేసుకొని తిరిగేటోళ్ళు కూడా ఉండరు ఏ ఫీల్డ్లో విజయం సాధించాలన్నా కూడా కొన్ని ఏళ్ళ కష్టం కావాలా కొన్ని ఏళ్ళ శ్రమ కావాలా దానికి ఉదాహరణలు కూడా ఈడే స్టేజ్ పైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి రోజా గారు రెండోది జాఫ్రిన్ షేక్ గారు రోజమ్మ అటు సినిమా ఫీల్డ్లో కానీ అటు పొలిటికల్గా కానీ అటు ఎమ్మెల్యేగా కానీ కొన్ని ఏళ్ళ శ్రమిస్తే ఒక పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు కష్టపడితే ఈరోజు మన ముందు మంత్రిగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఇరవై ఏళ్ళ శ్రమను గుర్తించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే రకంగా డెఫోలింపిక్స్లో మెడల్ సాధించిన జాఫ్రీన్ షేక్ గారు మా కర్నూలు జిల్లానే వాళ్ళ ఫాదర్ కానీ జాఫ్రీన్ షేక్ కానీ ఫైనాన్షియల్గా కానీ ఎన్ని కష్టాలు పడినారో ఎన్ని ఇబ్బందులు పడినారో కర్నూలులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అటువంటి వ్యక్తి ఏళ్ళ కష్టం తర్వాత ఈరోజు మన భారతదేశం తరఫున ఆడి ఈరోజు మనందరం గర్వించే రకంగా ఒక మెడల్ సాధించిందంటే దాని వెనకల ఎంత కష్టం ఉందో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్తున్నా కాబట్టి ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక రోజు అనుకొని రెండో రోజుకి విజయం సాధించేదంటూ ఏముండదు ఏం లాటరీ కాదు ఇది లేకుంటే జూదం కాదు ఇది రాత్రి రాత్రికి డబ్బులు వచ్చి కోటీ అయిపోయి లేకుంటే సినిమాలలో చూపిస్తారు పాట మొదలు కాకముందుకంగా ఉంటారు పాట అయిపోయే లోపల సౌకర్యలు అయింటారు అటువంటివి నిజ జీవితంలో జరగవు నిజ జీవితంలో మనం నమ్ముకోవాల్సింది కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలా నా జీవితంలో అట్లా ఎవరినైనా ఒకరిని చూసి ఇన్స్పైర్ అయినా అంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయినా నేను ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినాడని చెప్పి చాలామంది వచ్చి ఆయన వెనకాల చేరతారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కష్టం కాదు అక్రమ కేసులు అనుభవించినాడు బాధలు పడినాడు అవమానాలు పడినాడు జైలు జీవితం చూసినాడు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు మన రాష్ట్రంలో ఉండే ఎన్నో సమస్యలపైన పోరాడినాడు రైతుల కోసము విద్యార్థుల కోసము మీలాంటి యువకుల జీవితాలు బాగుండాలని చెప్పి పోరాటం చేసినాడు తన వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టుకొని మరీ కష్టపడినందుకే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయడం అనేది మన చేతుల్లో ఉండేది కాదు మన చేతుల్లో ఉండేది ఏంద్రా అంటే కష్టపడేది ఒక్కటే